விவசாயம் இதெல்லாம் எடுத்துக்க வந்து மக்கள் மத்தியசாக சொசைட்டிலோ ஜீவம் சொசைட்டி மன ஜீவம் ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన గురిరాజ్ కుల బంధువులందరికీ పేరు పేరున ఆ యొక్క రమ్మడానికి ముఖ్య కారణం ఏంటంటే కొన్ని అంశాల మీద చర్చించుకుందామనే ఉద్దేశంగా రమ్మన్నాం. మన బీసీ గ్రూప్ ఏ మన డి నుండి ఏకు మార్చడానికి మరియు మనకు ముదిరాజ్ మత్స్యకార సొసైటీలలో జరిగినటువంటి అన్యాయం జీవోలో సొసైటీ తీర్మానం ఉంటేనే వర్తిస్తుంది లేదా అనే జీవోని తీసేసేయాలనే డిమాండ్ మీద ఈ వీటిని చర్చించుకునే ఉద్దేశంగా మిమ్మల్ని అందరినీ రమ్మడం జరిగింది. ప్రభుత్వ భూములు మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో సీతాఫలు కానీ ఏదైనా మామిడి కానీ మన సొసైటీ పెట్టుకోవడానికి కొరకు ప్రభుత్వం అనుమతించాలని కోరడం కొరకు ఈరోజు మన రమ్మడం జరిగింది. దీని మీద అందరూ చర్చించి మాట్లాడుకుందాం. జిల్లా ముదిరాజన్న సమావేశానికి చేసినటువంటి పెద్దలు ముదిరా కుల బాంధవులు గౌరవ సర్పంచులు ఉప సర్పంచులు అందరికీ పేరు పేరిన నమస్కారాలు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అనగా చెప్పారు మరి మనసుని వివరిస్తున్నా. ఎందుకంటే ఈరోజు బీసీ కమిషన్ టూ ప్లస్ సమగ్ర శాఖ చేసే ఆ సదరాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్ళు అవుతుంది. కనీసం ఇవాళ బీసీ కమిషన్ రిపోర్ట్ని కేంద్రం పంపలేదు, కోర్టు పంపలేదు. ఎందుకంటే ఈరోజు మన పిల్లలు మన చదువు ఎంత వెనుకబడిపోతుందో మనకు తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా బీసీ కమిషన్ రిపోర్ట్ని తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా కోర్టుకు పంపాలి. బీసీడీ నుంచి బీసీ మార్చాలి ఖచ్చితంగా. మళ్ళా ఇంకోటి ఏంటంటే అన్నగారి జిల్లా అధ్యక్షులుగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ గతంలో రాష్ట్ర కమిటీలు కానీ జిల్లా కమిటీలు కొత్తగా నియమిస్తానిస్త ఈ పోగ్రాం తరం చేయడం జరిగింది. ఇప్పుడు అన్నగారు కానీ చందన్న గారు కానీ మా సర్పంచులు ఎంపీడీసీలు అన్ని మండలాల వారీగా అందరిని తీసుకొని అందరి సహకార సహకారాలతో జిల్లా కమిటీ ఏర్పరచుద్దామని అనుకున్నాం. అది జిల్లాలో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా జాతి కోసం పనిచేసిన నాయకులు ఎదుర్కొన్నాం. ఖచ్చితంగా ముందుకోవాలని ఆశపడి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ముదిరాజ్ బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముదిరాజులు తెలంగాణలో కేసీఆర్ గారు సీఎం గారు కుటుంబ సర్వే చేసిన దాని లెక్కల ప్రకారం 58 లక్షల జనాభా ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంటే 7 కోట్లలో 58 లక్షలు అంటే మనము తెలంగాణలో ఎంత శాతం ఉన్నామో మనందరికీ తెలుసు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా 30,000 ఓటర్ లిస్టు కన్నా తక్కువ ఎక్కడ లేదు. మరి ఇంత ఉన్నా కానీ ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా మనం వెనుకబడుతున్నాము. ముదిరాజులు అంటే కేవలం పండ్లు అమ్ముకోవడము అంటే చేపలు పట్టుకోవడము మన వృత్తి. కానీ ఇప్పుడు చేపలు పట్టుకోవడానికి అవకాశం లేకుండా ఇప్పుడు పండ్లు పట్టుకోవడానికి అవకాశం లేకుండా ఆర్థికంగా చాలా కూడా మనం వెనుకబడతానని గురవుతున్నాం. ఆ పరిస్థితుల్లో మనం గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఇక్కడ అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్ళి గల్ఫ్ దేశాల్లో ఏజెంట్ మోసం చేస్తే అక్కడ కూడా శిక్ష అనుభవించి అటు అప్పుల పాలై ఇటు అప్పుల పాలై ఇక్కడ స్వగ్రామం వచ్చినా కానీ పని లేక పండ్ల తోటలు లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు ముదిరాజు సోదరులకు చాలామంది కూడా ఉంది. ఇది తక్కువ శాతం మాత్రమే కొంచెం మంచిగా ఉంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముదిరాజులకు సొసైటీలు అనేటివి కొన్ని నియమ నిబంధనలు పెట్టు. ఫస్ట్ గుండెలకు ఇవ్వాలి, తర్వాత బిస్తులకు ఇవ్వాలి, తీర్మానం చేసి కొన్ని నియమ నిబంధనలు పెట్టి ముదిరాజులకు సొసైటీలో సభ్యత్వానికి కొన్ని హద్దులు పెట్టారు, కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. దానివల్ల ముదిరాజులకు అక్కడ సభ్యత్వం దొరకకుండా పోతుంది, అటు దానికి నష్టపోతున్నాం. ఈరోజు అడవుల్లో చూసినట్లయితే ఎక్కడ అడవిలో కూడా వృక్షాలు లేని రోజు అంటే సీతాఫలు కానీ రేగు పండ్లు కానీ జీడి పండ్లు కానీ అంటే ప్రతి పండు కూడా ఈరోజు ఫారెస్ట్ నుండి సేకరించుకొని మనం అమ్ముకొని బతికే
జాతి మనం ఇదొకస్తే మనకు కాదు కదా జంతువుల కోతలు కూడా తినడానికి తిండి లేని స్థితిలో ఈ రోజు మన అడవులు ఉంది మరి అడవుల పేరుతోనే ఇంతో దోపిడి జరుగుతుంది కానీ ముదిరాయిలకైతే ఎక్కడ కూడా నిల్వ నీళ్ళ లేకుండా ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ముఖ్యంగా మూడు డిమాండ్స్ చేస్తున్నాం గంగాపుత్ర బీసీ ఏని విస్తవారం బీసీ ఏని మనం కూడా చేపలు పట్టుకుని బతికే వాళ్ళం కానీ మనం బీసీడీలో పడేశారు అలాగే బీసీ కమిషన్ రిపోర్ట్స్ అన్ని ఫైల్ అయినాయి మొత్తం చేసినా కానీ ఇక్కడ నుండి కేసీఆర్ గారు సీఎం గారు బీసీడీని ముదిరాయిల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఆ రిపోర్ట్ను సుప్రీం కోర్టుకు పంపించినట్లయితే మనం బీసీడీ నుండి బీసీఏకి మార్చవచ్చు మనం మనం చూసాం కొన్ని కులాలను ఎస్సీలో బీసీలో కలిపారు మరి ఆ రోజునే మొన్న వన్ మంత్ బ్యాక్ కొన్ని కులాలను కలిపారు ఆ కులాలను చేసినప్పుడు మనం కూడా బీసీడీ నుండి బీసీఏకి మార్చితే మన బతుకులు బాగుపడుతుండే మనకు కూడా విద్య ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటుండే ఇదే బీసీడీ అంటే పెద్ద క్యాస్ట్లో వేసి చాలా హయ్యర్ క్యాస్ట్లో వేసి మనకు విద్యా ఉద్యోగాల్లో చాలా కూడా వెనుకబడితనానికి గురవుతున్నాం అదేవిధంగా ప్రతి గ్రామంలో మేము ఈరోజు కూడా డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారిని ప్రతి గ్రామంలో కూడా పరంపోకు ఎన్నో ఉన్నాయి వందల ఎకరాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా సొసైటీలో అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ముద్రాయిల సంఖ్యను బట్టి ఒక కుటుంబంకు ఒక ఎకరా చొప్పున ఒక వంద కోట్లు పది ఇరవై కుటుంబాలకు ఇరవై ఎకరాలు ముద్రా సొసైటీకి ఇచ్చినట్లయితే దానిలో మేము పండ్ల తోటలు పెట్టుకొని మా జీవనోపాధి చేసుకోవడానికి మాకు అనుకూలంగా ఉంటుంది అది మనల్ని ప్రోత్సహించాలని చెప్పి డిమాండ్ చేస్తాం అంతేకాకుండా బీసీ కమిషన్ రిపోర్ట్ను తొందరగా పంపించి సుప్రీంకోర్టు పంపించి బీసీ డి నుండి బీసీఏకి మార్చే విధంగా చర్యలు తీసుకో వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి ప్రభుత్వం తరఫున వచ్చే లబ్ధిని మనకు అందే విధంగా మనం దాని మీద పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక్కడ మనం ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి ఒత్తాసపడితే అవసరం లేదు ఫస్ట్ మన కుల సమస్యల మీద మనం పోరాటం చేస్తే అవే వస్తాయి మనకు కాబట్టి ఇది రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా ఒక మళ్ళీ ఒకసారి కమిటీ వేసుకొని 18 మండలాలు ఉన్నాయి 18 మండలాల్లో కమిటీలు వేసుకొని మనం దాని ద్వారా అందరం కలిసి ఒకసారి ఉద్యమం చేసినట్లయితే మన యొక్క సమస్యలను ఖచ్చితంగా నేను నెరవేర్చుకునే సమయం ఉంటుంది ప్రత్యేక హోదా ఉన్న వాళ్ళే ఒక సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీడీసీలు అట్లా ఉన్నారు మనం రాబోయే రోజుల్లో ఆ విధంగా మనం పోరాటం చేసినట్లయితే మన హక్కులు సాధించుకోవచ్చు అనేది నేను నిజంగా ఈరోజు మా కులం చాలా అంటే మేము చెప్పలేనంత వెనుకబడి ఉన్నామని చెప్పగానే చెప్పాలి 1972 నుండి ఈరోజు వరకు మా బీసీడీలో ఉన్న అంటే మా బీసీడీలో ఉన్న మేము ఏకు రావాలని ఎన్నో పోరాటాలు చేసుకుంటూ ఈరోజు వరకు వస్తున్న మాకు అండదండలు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకులు కానీ మాకు సహాయ సహకారం అందించని సందర్భం లేవు కానీ 2009లో మా రాష్ట్ర అధ్యక్షుడు మా కాసాని జ్ఞానేశ్వర గారు పోరాటం మేరకు వారి కృషి మేరకు 2009లో బీసీడీలో ఉన్న మేము ఏకు మారడం జరిగింది ఆనాడు మా తోటి బీసీలో ఉన్నటువంటి మా మిత్రులు కొంతమంది హైకోర్టులో రిపిటేషన్ చేయడం వల్ల మా బీసీఐ మీద స్టే చేయడం జరిగింది దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ మా రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర గారు ఈరోజు కొట్లాడుతున్నారు ఆనాడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డాక్టర్ రాజశేఖర్ గారు విశేషులు మాకు ఎంతో మేలు చేయడం జరిగింది కానీ ఆయన చేసినటువంటి సహాయం మాకు నిలదొక్కపోయింది ఈనాడు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాగముందు కూడా తెలంగాణ కొరకు మా బిడ్డలు ఎంతో మంచి చనిపోయారు తెలంగాణ ఉద్యమం కానీ మమ్మల్ని ఏ రోజు గుర్తించిన సందర్భం రాష్ట్ర ప్రభుత్వం లేదు పాపాలు పోలేదు కానీ అలా 2014 నుండి ఈరోజు వరకు బీసీ కమిషన్ ఏమని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చి నోటీస్ పంపితే కానీ బీసీ కమిషన్ వేసిన పాపాన్ని పోలేదు ఇవాళ బీసీ కమిషన్ వేసి విఎస్ రామ గారు 7 జిల్లాలలో ముదిరాజుల స్థితిగతులు ఎలా ఉన్నాయని ఎంక్వైరీ చేసుకొని రిపోర్ట్ తయారు చేసి పెట్టుకుంటారు కానీ సుప్రీంకోర్టు నివేదిక పంపుకుంటే
రాష్ట్ర ప్రభుత్వం పంపట్లేదు. మాకు ఇంత వివక్ష ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆపోజిషన్ ఉన్న పార్టీ వాళ్ళు కానీ అసెంబ్లీలో ఎందుకు అవసరం అని చెప్పి మా జైతా జిల్లా సంఘధర్మ మరి రాష్ట్ర నాయకధర్మ అందరం అడుగుతున్నాము. పత్రిక మిత్రులు గతంలో కూడా మమ్మల మాకు సహకరించినందుకు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియాలని నిమ్రంగా కోరుతున్నాము. ఇలా మా ముందు చాలా అంటే చెప్పాలంత వెనకబడినటువంటి విషయం మాకన్నా ఇప్పుడు మీకే తెలుసు. ఇలా జైతా జిల్లాలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ చర్చించడానికి